ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ యర్స్ ఇండియాస్ లార్జెస్టెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ట్రేడింగ్ బ్రోస్ పవన్ అండ్ దుర్గా ప్రసాద్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తే చాలా చిన్న వయసులాగా కనిపిస్తున్నారు యంగ్గా ఇంత చిన్న వయసులో అసలు మీరు ఇంత ప్రొఫెషనల్ ట్రేడర్స్ కా ఎలా సాధ్యం మీకు అంటే ఏ మీకు ఎవరైనా గురువు ఉన్నారా యాక్చువల్లీ ఏంటంటే గురువు అనే కాదండి సో మాకు మేమే గురువు అట్లీస్ట్ ఎట్లా అంటే ఎక్కువ టైము ఒక కంటెంట్ని నేర్చుకోవడానికి చాలా టైం స్పెండ్ చేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఏ పర్సన్ ఉన్నారంటే సో ఆ పర్సన్ ఒక స్కిల్ మీద టైం పెట్టారంటే మల్టిపుల్ వేస్లో లో ఆ పర్టికులర్ స్కిల్ని నేర్చుకోవాలన్నమాట సో అదే విధంగా ఒక ట్రేడింగ్ అనే స్కిల్ని ఫ్రమ్ స్క్రాచ్ స్టాక్ మార్కెట్ ఏమీ తెలియదు అన్న థాట్ నుంచి అడ్వాన్స్డ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వరకు ఇంకా ఏదో ఉంది మార్కెట్ ఈ ఇన్ కేస్ ఒక కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే మార్కెట్లో వేరే కాన్సెప్ట్ని టీ టెస్ట్ చేయాలి ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వట్లేదు వేరే కాన్సెప్ట్ టెస్ట్ చేయాలి అంటే టెస్ట్ చేయడం అంటే పర్టికులర్ ఒక అల్టిమేట్ కాన్సెప్ట్ వచ్చే అంత వరకు నేను వెళ్ళామనమాట సో మాది ఎలా ఉండదంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఐ మీన్ తెలుగు స్టేట్స్లో మేము నేర్పించే కాన్సెప్ట్ ఎవరికీ ఫెమిలియర్ కాదు అండ్ మేము నేర్పించిన కాన్సెప్ట్ ద్వారా వచ్చే రిజల్ట్ అనేది అల్టిమేట్ ఎందుకంటే సో ద బెస్ట్ ఎంట్రీస్ అనేది స్టాక్ మార్కెట్లో మేము నేర్పించే కాన్సెప్ట్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ సో మేము నేర్చుకున్నాం స్టాక్ మార్కెట్ కోసం రిఫైన్ చేసాం రిఫైన్ చేసి ఎంత సింపుల్గా చెప్తే ఆ పర్టికులర్ పర్సన్కి అర్థం అవద్దు ఈవెన్ మీరు ఉన్నారు బేసిక్ నాలెడ్జ్ నేను మాట్లాడేది ప్రైజేషన్ ప్రకారంగా మీకు ఒక పర్టికులర్ ఒక ఫోర్ డేస్ మన లైవ్ ట్రేడింగ్ చూసారంటే బేసిక్ లెవెల్లో ఈజీగా అర్థం ఓకే ఒక మార్కెట్ ఈ లెవెల్స్ ఫాలో అవుతుంది అగైన్ ఈ లెవెల్స్ రైజ్ అవుతుంది సింపుల్గా ఒక ఫోర్ డేస్ చూసినా బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు వచ్చేస్తుంది అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే మీకు ఎవరు గురువు లేరు మీకు వేరే గురువులు ఎస్ అంటే లైక్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ విలేజ్ అనమాట అంటే రాజమండ్రి దగ్గర విలేజ్ అనే ఒక ప్లేస్ ఉన్నది మాది మేము అక్కడ ఏంటంటే సో ఇద్దరమే ఉండేవాళ్ళం ఆ లో ఓవరాల్ ఏరియాలో ఎవరూ ట్రేడింగ్ చేసేవాళ్ళే లేరు ఓకేనా మా ఏరియాకి సంబంధించి ట్రేడింగ్ చేసేవాళ్ళు లేరు సో తను ఇంటి దగ్గర కూర్చుని మా రెండు హౌసెస్ ఒక దిక్కినాయి అనమాట సో వీడియోస్ చూడడం ఈవినింగ్ టైం బయటికి వెళ్తాం కదా ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్ వెళ్తాం కదా సో ఆ టైంలో మేమిద్దరం డిస్కస్ చేసుకోవడం ఆ థింగ్స్ గురించి అలా మాకు మేమే ఎన్నో కోర్సెస్ చూసాం ఎన్నో వీడియోస్ చూసాం సో అలా ఇండివిజువల్గా డెవలప్ చేసుకున్నాం అనమాట సో ఆ విధంగా డెవలప్ చేసుకుని ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే ఒక స్టెబుల్గా ట్రేడ్ చేసుకుంటున్నాం అండ్ లైక్ కంపేర్ విత్ మా ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్స్ కంపేర్ చేసుకుంటే లైక్ అందరూ కూడా లైక్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ జాబ్ చేసుకుంటున్నారు బట్ మేము ఇంటి దగ్గరే కూర్చుని సో మీ అందరికి కూడా తెలుసు మేము డైలీ కూడా లైవ్లో ట్రేడ్ చేసుకుంటా సో ఎక్కువగా ల్యాక్స్ అని క్రోసులు అని కాదు కానీ ఒక జాబ్ హోల్డర్ ఎంత సంపాదిస్తాడో మా ఏజ్కి సంబంధించి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఎంత సంపాదిస్తారో దానికన్నా ఎక్కువగానే సంపాదిస్తాం యాజ్ ఆఫ్ నా వైఫ్ అంటే ఇంకా లెక్కన మీ ఫ్రెండ్స్ కన్నా మీరు ఎక్కువ సంపాదిస్తారు ఎగ్జాక్ట్లీ ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి అన్ని సేవింగ్ పెట్రోల్ అన్ని సేవింగ్ రైట్ ఇప్పుడు మరి దుర్గా ప్రసాద్ అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు మీరు యాక్చువల్లీ ఏంటంటే మన నాకు పర్టికులర్గా ఈ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ థింగ్ అనేది ఎప్పుడో స్పాట్ అయ్యిందంటే యాక్చువల్గా మేము ఎడ్యుకేషన్ చేస్తూనే వేరే వేరే థాట్స్ ఉండే యాక్చువల్ బిజినెస్ మైండ్ సెట్ ఏమది అంటే ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవాలి సో ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ అనేది సో యాప్ డెవలప్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వచ్చాయి సో వాటికైతే ఎక్కువ రీసెర్చ్ ఉండాలి అండ్ ఇన్కమ్ కూడా తక్కువ వస్తుంది ఒక నాకు టైంలో ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అని యూట్యూబ్లో వీడియోస్ అది స్పాట్ అయినప్పుడు రీసెర్చ్ చేసేవాడిని ఎందుకంటే నా దగ్గర ఫ్రీ ఇంటర్నెట్ ఉండేది అండ్ ఒక మొబైల్ యాప్ ఉండేది ఫుల్ రీసెర్చ్ చేసేవాడిని సో ఒక వన్ అవర్ టూ వన్ ఇయర్ తర్వాత ల్యాప్టాప్ తీసు మేము మీన్ డెస్క్టాప్ తీసుకున్నాను అక్కడి నుంచి రీసెర్చ్ బాగా పెరిగింది చేయడం అంటే ఆ రిజల్ట్స్ నాకు నచ్చినాయి పర్టికులర్గా ఆ టైంలో నాకు మనీ లేదు ఇన్వెస్ట్మెంట్ చేయడం మాకు లేదు పర్టికులర్గా సో రీసెర్చ్ నచ్చింది ఇంకా బాగా ఎనాలిసిస్ చేసి బాగా రీసెర్చ్ చేస్తే పర్టికులర్ అవుట్పుట్ వస్తుంది సో మేమైతే మీ ఫోర్ ఇయర్స్ రీసెర్చ్ చేసింది నేర్చుకునే దానికి ద బెస్ట్ కాన్సెప్ట్ అయితే నొరికింది సో బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది మేమైతే నేర్చుకున్న కాన్సెప్ట్ యాష్యూరైజ్ అయితే స్టాక్ మార్కెట్ అనేది బాగా మనీ ఉన్నవాళ్ళు లేకపోతే సో థింగ్స్ ఎక్కువ మనీ ఉండాలి మార్కెట్లో ట్రేడ్ చేయడానికి అని చెప్పేసి మా చుట్టూ అంటే మీకు ఎలాగెన్పించాయో మా చుట్టు మా చుట్టూ సర్కిల్లో కూడా అలాగే వినిపించాయి ఎక్కువ మనీ ఉండదు అంతా డబ్బు ఉన్నవాళ్ళు చేసుకుంటారు సో మీకు అవ్వదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నవి విలేజ్లో ఉంటారు మీరు సో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు మీ వల్ల అవదని చెప్పేసి సో మెనీ థింగ్స్ అన్నారనమాట సో యాజ్ ఆఫ్ నైన్ అయితే మేము డేర్ చేసి అప్పుడు ట్రేడింగ్ నేర్చుకున్నాం కదా నేర్చుకుని మేబీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎంత మనీతో మేము ట్రేడ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఉంటాం అనుకుంటున్నారు మేము స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత మనీతో అనుకుంటారు మేబీ వన్ ల్యాక్ ఆ టూ ల్యాక్స్ మేబీ అలా ఉంటారు బట్ మేము చేసుకున్నది ఏంటంటే ఒక టెన్ థౌజండ్తోనే స్టార్ట్ చేస్తాం టెన్ థౌజండ్తో సింగిల్ డేలో సింగిల్ ట్రేడ్లో మొత్తం పోయింది మొత్తం పోయింది స్టార్టింగ్ ఇనిషియల్ ఇనీషియల్ స్టేజ్లో ఆఫ్టర్ దట్ మేము అనుకున్నది ఏంటంటే అంటే మార్కెట్లో సంపాదించే వాళ్ళు సంపాదించుకుంటున్నారు పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటున్నారు నైన్టీ పర్సెంట్ పోగొట్టుకుంటారు బట్ ఆ మిగతా టెన్ పర్సెంట్ ఉన్నారు చూసారా మోర్ దెన్ అనమాట వాళ్ళకంటే వాళ్ళ స్థాయి కంటే ఎక్కువ సంపాదిస్తుంటారు వాళ్ళందరికీ వర్కౌట్ అవుతుంది మనకి ఎందుకు వర్కౌట్ అవుతుంది అన్న థింగ్లో స్టార్ట్ చేసాం మళ్ళీ ఇంకో టూ ఇయర్స్ చేసాం టూ ఇయర్స్ దాకా నేర్చుకుంటాను ఉన్నాం అంటే నేర్చుకోవాలని కాదు మనీ లేక ట్రేడ్ చేయలేదు ఫస్ట్ థింగ్ మళ్ళీ మాకు మనీ సెట్ చేసుకోవడానికి టూ ఇయర్స్ పెట్టింది ఓకేనా ఆ టూ ఇయర్స్ తర్వాత మేము ఏం చేసామంటే మళ్ళీ నేను ఇతను వర్క్ వెళ్ళాడు అండ్ నేను బయట ఈవెంట్స్ అలా చేసుకుంటా ఓ ట్వంటీ థౌజండ్ సెట్ చేసుకుని దాన్ని మార్కెట్లో పూర్తి స్థాయి నాలెడ్జ్తో ఈసారి తక్కువ కాదు పూర్తి స్థాయి నాలెడ్జ్తో ఏపీ తెలంగాణలో ఎవరో నేర్పించిన కాన్సెప్ట్లతో అన్నీ నేర్చుకుని వచ్చాం దిగాం మార్కెట్లో సో అది మాకు వర్కౌట్ అయింది దాన్ని మేము ఇంకెనక్కి చూసుకోలేదు ఇంకా ట్రేడింగ్ చేసుకుంటా మాకు వర్కౌట్ అవుతుంది కదా చాలామంది నాలెడ్జ్ లేకుండా సో ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీ మాకు ఏదైతే ల్యాగ్ అయిందో మాకు ఏదైతే ఒక బిగనర్గా ఒక ఇది తీసుకోవాలి ఒక ప్రీమియమ్స్ డౌన్స్ అయినా సరే ఏ ఇండెక్స్ చూడాలి ఏ స్టాక్స్ చూడాలి దేని అనాలిసిస్ చేయాలి అసలు న్యూస్ ఎక్కడ చూడాలి ఆ థింగ్స్ ఏవి మాకు తెలియవు కదా సో అలాగే ఒక బిగినర్ అన్నది ఇబ్బంది పడుతున్నారు సో మార్కెట్లో మనీ వస్తున్నాయి లేకపోతే పవన్ వాళ్ళు లేకపోతే డీపీ వాళ్ళు ఇలా ఎం చేస్తున్నారని చెప్పేసి మాకు కూడా వినపడుతుంటాయి కదా మాకన్నా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు అలాగే మనకి ఏమీ తెలియకుండా స్టార్ట్ చేస్తే మనీ పోతాయని చెప్పి సో దెన్ మనం కూడా చెప్దాం అన్న థింగ్స్లో మేము స్టార్ట్ చేసాం అనమాట సో మా నాలెడ్జ్ అన్నదే మేము మాకున్నంతలో మాకున్నంతలో ప్రాపర్ వేలో బ్యాక్ టు బ్యాక్ దీని తర్వాత ఏది నేర్చుకోవాలన్నది ప్రాపర్ వేలో సెట్ చేసుకుని మా వాళ్ళకి నేర్పిస్తాం అనమాట దట్స్ ఇట్ అంతే ఇప్పుడు మీరు పెట్టినప్పుడు ఫస్ట్ లాస్ అయిపోయారు ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది అంటే ఈ రెండేళ్ల గ్యాప్ లో మీరు చాలా ఇబ్బందులే పడి ఉంటారు ఎన్నో మాటలు పడింటారు సపోర్టింగ్ ఎలా ఉంది ఎప్పుడన్నా అనిపించిందా అరే అనవసరంగా చేసాం ఊరికి అందరిలాగా జాబ్ తెచ్చుకున్నా అయిపోయింది అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఈ థింగ్స్లో అయితే నేను ఒకటి చెప్తాను మేడం సో ఈ థింగ్స్లో అయితే లైక్ డిపి గారికి అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఓకేనా సో అంటే వాళ్ళ స్థాయికి వాళ్ళు సపోర్ట్ చేసేవారు ఫస్ట్ టైం సిస్టమ్ కొనడం కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ సో మనీ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ కూడా డీపీ గారు సపోర్ట్ చేశారు బట్ మా ఫ్యామిలీ అంటే మా డాడీ డాక్టర్ సో మా అన్నయ్య కూడా డాక్టర్ సో మా చిన్న అన్నయ్యకి ఒక మెడికల్ షాప్ ఉంది సో మా ఫ్యామిలీ అంతా మెడికల్ సైడ్ ఉండడం వల్ల ఎడ్యుకేషన్గా పర్పస్తో ఉండడం వల్ల నాకు ఈ థింగ్స్లో సపోర్ట్ చేయలే ఫస్ట్ థింగ్ అయితే మా బ్రదర్స్ కానీ మా డాడీ కానీ చేయలే అంటే నేను పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసేటప్పుడు డాడీ గారు చనిపోయారు అండ్ కరోనా వేవ్లో చనిపోయిన తర్వాత నేను పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసాను అప్పుడు నా బ్రదర్స్ ఏమన్నారంటే అదే రీసెంట్గా డాడీకి అయింది కదా నువ్వు ఏదన్నా నీ ఫ్రెండ్స్లో ఒక జాబ్ సెట్ చేసుకో నువ్వు తెలివైనవాడు కదా ఏదో జాబ్ నీకు ఈజీగా వస్తుంది నీ సర్కిల్కి సో వెళ్ళి అక్కడ చేసుకో ట్వంటీ థౌజండ్ వస్తే టెన్ థౌజండ్ ఇంట్లో ఇవి టెన్ థౌజండ్ నీ ఖర్చులకి యూజ్ చేసుకో నువ్వు ఎక్కువ తిరుగుతూ ఉంటావు కదా ట్రావెల్ చేస్తామని చెప్పారు బట్ నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోను సో ఎంత ప్రాబ్లం ఉంది మార్కెట్లో ఎంతమంది అర్న్ చేస్తున్నారు వై మన ఏరియాలో లేరు కదా అని చెప్పేసి నేను చేయకూడదు కదా లేరు ఎవరో లేరు కదా అని నేను చేయకపోవడం అది నా అమాయకత్వం అవుతుందని చెప్పేసి సపోర్ట్ లేకపోయినా సరే సో స్టార్టింగ్లో స్టార్ట్ చేసాం మా బ్రదర్స్ కానీ మా మమ్మీ కానీ వద్దన్నారు బట్ ఏ చేసి స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూ రావడానికి కూడా సో వాళ్ళే గైడ్ చేసి వాళ్ళు ఎలా వెళ్ళిపో నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న రూమ్ తీసుకో సంథింగ్ అని వాళ్ళే గైడ్ చేశారు సో ఎవరైతే వద్దన్నారో వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ట్రేడింగ్లో లాంగ్ రన్ వెళ్ళని కెరీర్గా చూస్ చేసుకోమని కెరీర్గా చూస్ చేసుకోవడానికి దట్స్ మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంతమందికి మీరు నేర్పించుంటారు యాక్చువల్లీ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ అరౌండ్ హండ్రెడ్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నదండీ క్లియర్గా ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నామో ఆ సబ్జెక్ట్ నేర్చుకుని మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు ఒక క్లారిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ వచ్చారు బిగినర్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక పర్టికులర్ బిగినర్ అనేది ఒక స్టాక్ మార్కెట్ గురించి ఒక టూ వీడియోస్ లేదా త్రీ వీడియోస్ చూసి ట్రేడింగ్లో దిగిపోతారు సో అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యాక్సెస్ ఆఫ్ మనీ ఒక పర్టికులర్ నాకు ఆ టైంలో మనీ యాక్సెస్ లేదు ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు ఆ పర్టికులర్ పర్సన్ కి వన్ ల్యాక్ లేదా టూ ల్యాక్ లేదా ఒక ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ యాక్సెస్ ఉందంటే ఖచ్చితంగా ఆ పర్సన్ ఆ థర్టీ థౌజండ్ స్టాక్ మార్కెట్లో పెడతాడు అది నాలెడ్జ్ ఏంటి త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ లేదా వన్ మంత్ ఆఫ్ ఒక లైవ్ ట్రేడింగ్ ఏదో చూసి పెట్టేస్తాడు పెట్టేసిందా డెఫినెట్లీ థర్టీ థౌజండ్ అయినా వన్ ల్యాక్ అయినా టూ ల్యాక్ అయినా ఖచ్చితంగా లాస్ అయిపోతాడు సో మెయిన్ గా పర్సన్ లాస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పర్సన్కి యాక్సెస్ ఉండడం మనీ యాక్సెస్ ఉండడం వల్ల సో నేను చెప్పేది ఇంకేంటంటే ఒక పర్టికులర్ బిగర్ స్టాక్ మార్కెట్లో వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పెట్టడానికి చూడకూడదు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అయినా వన్ ఎందుకంటే మన డిగ్రీయే త్రీ ఇయర్స్ అవుతున్నాం బీటెక్కే ఫోర్ ఇయర్స్ అవుతున్నాం దాంట్లో వచ్చే శాలరీ ఎంత థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ బట్ ఇది వన్ ల్యాక్ టూ ల్యాక్ పర్ డే ఇచ్చే సోర్స్ ఉంది కాబట్టి మనం ఎంత పెట్టాలి అట్లీస్ట్ టూ ఇయర్స్ అన్నది దీంట్లో కష్టపడాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ట్రేడింగ్లో డబ్బులు తీసేయగలను కాన్ఫిడెన్స్ వస్తే చాలా పేపర్ ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి అంటే ఫేక్ మనీ సో ఫేక్ మనీ పెట్టి ట్రేడ్ చేయి ఫేక్ మనీ నువ్వు టెన్ థౌసండ్ పెట్టి వన్ ల్యాక్ ఎప్పుడైతే యాన్ చేసావో అప్పుడు నువ్వు టెన్ థౌసండ్ పెట్టు నీ దగ్గర టెన్ ల్యాక్స్ ఉన్నా కూడా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ప్రూవ్ చేయకుండా మార్కెట్లో పెట్టే స్థలం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు ఫోర్ థౌసండ్ని ఫార్టీ థౌసండ్ చేయలేని పర్సను ఫార్టీ థౌసండ్ పెడితే ఫోర్ ల్యాక్ ఎలా చేస్తారు కదా సో మెయిన్గా ఏంటంటే ఒక బిగినర్కి మనీ యాక్సెస్ ఉండడం వల్ల మనీ ఎంతో స్టాక్ మార్కెట్లో పెడతారో గానే నాకు పది లక్షలు లాస్ ఉంది బ్రదర్ నాకు యాభై లక్షల లాస్ ఉంది బ్రదర్ నాకు యాభై వేలు లాస్ ఉంది బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా మా స్టూడెంట్ మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత లాస్ ఉంది అని చెప్తారు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఈ ఓడితో స్టార్ట్ చేసి నాకు ఏమైనా ఎంట్రీస్ చెప్పగలరు ఆ పర్సన్ ఏంటంటే ఎంట్రీస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప నేర్చుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అడుగుతా డైరెక్ట్ వచ్చి బ్రదర్ నాకు ఎంట్రీస్ చెప్పండి అంటారు ఎంట్రీ చెప్తాం ఏంటి బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోకపోతే నీకు ఏమీ రాదు అదే అన్నమాట సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఎంతమంది ఉన్నారని అన్నారు కదా ప్రీమి మెంబర్స్ యాక్చువల్ క్వశ్చన్ అది సో ఇనీషియల్ స్టేజ్లో మేము స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఎలా ఉంటాం లైక్ చూడడానికి చాలా వాళ్ళ కింద ఉంటాం సో చాలా పెద్ద వాళ్ళు సూట్లు వేసేసుకుని లైక్ ఆంబియన్స్ క్రియేట్ చేస్తా చేసేవాళ్ళు ప్రమోషన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మేము ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఓ టెన్ మెంబర్స్ వచ్చారు అది కూడా నా ఫ్రెండ్స్ ఓకేనా లైక్ వీడికి వచ్చు ఆ పవన్కి వచ్చు అన్న థాట్తో సో సంథింగ్ ఓ టెన్ మెంబర్స్ వచ్చారు ఆ టెన్ మెంబర్స్ని మేము పూర్తి స్థాయిలో గైడ్ చేసాం పూర్తి స్థాయిలో అందరూ కూడా ఫుల్ టైం ట్రావెల్స్ కింద ఎయిట్ మెంబర్స్ ఫుల్ టైం ట్రావెల్స్ కింద మారిపోయారు ఓకేనా వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకున్నారో లైక్ మా లుక్స్ అయితే ఎప్పుడు అప్పుడు ఎలాగ ఉన్నాయి ఇప్పుడు ఎలాగ ఉన్నాయి సో వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకున్నారో మౌత్ పబ్లిసిటీ అంటారు కదా మౌత్ పబ్లిసిటీ ఎప్పుడైతే జరిగిందో సో మేము విలేజ్ అని పట్టించుకోలేదు వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదని పట్టించుకోలేదు ఎంత ఎరంజ్ చేశారని పట్టించుకోలేదు సో బాగా చెప్తున్నారు అది మార్కెట్లో వర్కౌట్ అవుతుంది సో ఎప్పుడైతే మౌ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అయిందో సో నియర్లీ ట్వల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఎయిట్ మంత్స్లోనే వచ్చేసారు బట్ మీరు ఇక్కడ వచ్చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే మేము చూసిన కంటెంట్ అంతా తెలుగులో లేదు ఇంగ్లీష్లో ఉంది హిందీలో ఉంది పర్సనల్లీ నాకైతే హిందీ రాదు సో మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో నేర్చుకున్నాను సో ఇంగ్లీష్లో ఏదైతే కంటెంట్ నేర్చుకున్నానో అదే కంటెంట్ని ట్రూలీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట బట్ ఏంటంటే థింగ్ సో ఎవరైతే ఇంగ్లీష్లో హిందీలో చెప్పారు కదా వాళ్ళెవ్వరూ కూడా స్టాక్ మార్కెట్ని ఉద్దేశించి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఉన్నాయో స్టాక్ ఉద్దేశం ఉద్దేశించి అక్కడ క్రియేట్ చేయలేరు బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ మార్కెట్ మాత్రమే బట్ ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నామో అవి ట్వంటీ ఫోర్ అవర్స్ మార్కెట్స్ ఉంటాయి గ్లోబల్ మార్కెట్స్ అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి సో అక్కడ యాక్యురేట్గా వర్క్ అవుట్ అవుతుంది బట్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మార్కెట్లో వర్క్ అయ్యే సబ్జెక్ట్ని సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ మార్కెట్లో సింపుల్గా ఇంప్లిమెంట్ అనమాట సో ఎంత సింపుల్గా ఉంటుందంటే సో మీకు ఏవి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈజీగా అర్థమవుతుంది డిమాండ్ సప్లై ఆర్డర్ బ్లాక్ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ఓకేనా స్మార్ట్ మెడీ కాన్సెప్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఏంటంటే సో ఆర్డర్ బ్లాక్ అని ఆర్డర్ ఫ్లో అని ఇంబాలెన్స్ అని డిమాండ్ అని సప్లై అని పుల్ బ్యాక్ అని ఇండ్యూస్మెంట్ అని ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ లిక్విడిటీ సో కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని మేము సింపుల్ గా స్టాక్ మార్కెట్ ఇంక్లూడ్ చేస్తాం స్టాక్ మార్కెట్ చాలా సింపుల్ గా అర్థమవుతుంది అనమాట సో ఆ థింగ్స్ ప్రీవియస్ మేము నేర్చుకున్నాం అని చెప్తున్నాం కదా సో నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయకుండా మోడిఫై ఎక్కువ చేసాం మేడం మేము మేము కరెక్ట్గా చెప్పాలంటే క్లియర్గా మోడిఫై ఎక్కువ చేసుకున్నాం ఎక్కువగా దాన్ని చేంజ్ చేయడం కానీ ఇది వర్కౌట్ అవ్వంది మనకు మార్కెట్లో వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి మేము అది రూల్ కదా దాన్నే ఫాలో అవ్వం బ్లైండ్గా అబోవ్ ద స్కై అబో ద స్కై అబోవ్ ద ఆలోచిస్తే మనం ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ అనమాట మీ మైండ్ కరెక్ట్గా లేకపోతే మార్కెట్లో మనీ సంపాదించడం ఇంపాసిబుల్ ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇట్స్ ఆల్ అబౌట్ నా సైకాలజీ అండ్ చాలామంది అంటుంటారు ట్రేడింగ్ అనేది నాలెడ్జ్ నాలెడ్జ్ నేర్చుకుని నాలెడ్జ్ నేర్చుకున్న అంటుంటారు నా దృష్టిలో అయితే దట్స్ ఏ స్కిల్ అనమాట స్కిల్ అనమాట ఎంట్రీ తీసుకునే విధానంలో స్కిల్ ఓకేనా సో ఆ విధంగా మన స్కిల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మార్కెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి యాక్చువల్లీ మేము మార్కెట్లో నైన్ ఫిఫ్టీన్కి ఎప్పుడైతే మొదలవుతామో లైవ్లో మీరు చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ లైవ్లోనే ఉంటాం మేము మార్కెట్లోనే ఉంటాం మార్కెట్ని వదిలైతే వెళ్ళం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మార్కెట్ ఉన్నంత టైము మేము మార్కెట్లోనే ఉంటాం బయటకు కూడా రావు అనమాట సో రూమ్ లోనే మార్కెట్ లోనే ఉంటాం ఆ సిక్స్ అవర్స్ కూడా పూర్తి స్థాయిలో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతే మేము ఏదన్నా బయటకి వెళ్ళాం కానీ అలా మాతో పాటు మా ప్రీమియం మెంబర్స్ అందరూ కూడా లైవ్ లో ఉంటారు ఇప్పుడు పర్టికులర్ గా మీరు ఎలాగ మమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారు బ్రదర్ ఇక్కడ నుంచి పెరుగుద్దా లేదా ఇక్కడ తగ్గుద్దా సో పర్టికులర్ గా ఒక పర్సన్ కి నిజంగా చెప్పాలంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మైండ్ లో డౌట్ అనేది ఉంటుంది కన్ఫర్మేషన్స్ మేమిద్దరం ఎట్లా అంటే ఒక ఇండికేటర్ కింద బ్రదర్ తీసుకోండి పర్లేదు ఎందుకంటే మనం నమ్మిన స్ట్రాటజీ మనకి ప్రతిరోజు వర్కౌట్ అయిన స్ట్రాటజీ ఈరోజు కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది గేమ్ ఆఫ్ ప్రాబిలిటీ అంటే పది ట్రేడ్లు తీసుకుంటే అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ ట్రేడ్స్ విన్ అవుతాం త్రీ ట్రేడ్స్ లాస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఫోర్ ట్రేడ్స్ కూడా లాస్ అవ్వచ్చు సో లాస్ అయినప్పుడు మార్కెట్కి చాలా తక్కువ మనీ అవ్వాలి సో విన్ అయినప్పుడు మాత్రం ఎక్కువ మనీ తీసుకోవాలి సో ఎప్పుడైతే మన మనీని రిస్క్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకున్నామో డెఫినెట్లీ మార్కెట్లో విన్ అవుతాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి విన్నింగ్ రేట్ ఉంటుంది ఓకేనా సో అంటే మీకు అసలు ఎందుకు అనిపించింది ఈ థాట్ లైక్ మీకు ఆల్రెడీ మీరు మీరు ప్రీవియస్గా చూసుకుంటుంటే మేడం సో హెవీగా జాబ్ జాబ్ కాంపిటీషన్ అన్నది పెరిగిపోయింది అంటే జాబ్ కోసం సెర్చ్ చేయడం లైక్ జాబ్స్ దొరక టెన్ థౌజండ్కి ట్వంటీ థౌసండ్కి కూడా చేసుకుంటున్నారు సో ఆ స్టేజ్లో మేము ఏమనుకున్నామంటే ఇలా అయితే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ మారదు సో హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే చాలా మనకి హాస్పిటల్స్కి అని చాలా ఖర్చులు అవుతున్నాయి సో మా ఎక్స్పెన్సెస్ కూడా మాకు సరిపోతలే సరిపోవట్లే మీరు చూసుకున్నట్టయితే నా ఫ్రెండ్స్లో నేను ఏం చెప్పబోయినా నా ఫ్రెండ్స్లో ఫిఫ్టీన్ కి ట్వంటీ కి నాది బిఎస్సీ కెమిస్ట్రీ బ్యాక్ బ్యాక్డ్రాప్ సో అందరూ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ కి ట్వంటీ కి జాబ్ చేస్తుంటారు సో రూమ్ రెంట్స్ కానీ సో అక్కడ ఎక్స్పెన్సెస్ కానీ సో ఈజీగా అయిపోతాయి మంత్కి ఒక ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ వస్తాయి అంతే సో అంత దూరం వెళ్ళి ఫైవ్ థౌజండ్ సేవింగ్ చేసుకునే బదులు మనం ఏదన్నా ఇంట్లో కూర్చొని ఫైవ్ థౌజండ్ సంపాదించుకున్నా కదా అన్న తోటతో మేము స్టాక్ మార్కెట్ సైడ్ టర్న్ అయ్యి అంతే సో జాబ్ కూడా మీకు రియాలిటీ చెప్పాలంటే జాబ్ కూడా ట్రై చేయలేదు మేడం ట్రై చేయలేదు లైక్ మాకు కూడా ఫోన్ చేసి మీకు ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాం లేకపోతే వన్ లాక్ ఇస్తాం మీరు ఎక్కడికి వచ్చేయండి జాబ్కి మీరు హైదరాబాద్ లో ఉండాలి లేకపోతే వైజాగ్ లో ఉండాలి మీరు మరీ విలేజ్ లో సార్ ఇక్కడ బయటకు వచ్చేయండి అని చెప్తుంటారు బట్ మా థింగ్ ఏంటంటే మేము ఇంటి దగ్గర కూర్చుని సంపాదించడం అనుకున్న థింగ్ కాబట్టి కదా స్టార్ట్ చేసాం సో అందుకనే ఇంటి దగ్గర ఉండే సో మాకు కంఫర్టబుల్ గా అనిపించింది సో టర్న్ అయ్యాం సూపర్ అందుకే మీరు అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత చిన్న వయసులో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్స్ గా మా ముందరు మీరు సూపర్ థ్యాంక్ యూ సో